బిగ్ బాస్ సీజన్ 3 నడుస్తోంది. ఇటీవలే ఈ షో 50 రోజులను పూర్తి చేసుకుంది. రెండో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ప్రస్తుతం హౌస్ లో మొత్తం 11 మంది సభ్యులు మిగిలారు. ఇక సోమవారం ఎపిసోడ్ లో బిగ్ బాస్ హిమజ శివజ్యోతిలకు టాస్క్ ఇచ్చారు. ఒప్పో ఫోన్ ఇచ్చి రిపోర్టింగ్ చేస్తూ వీడియో తీయమని చెప్పారు. ఈ టాస్క్ ను వారు విజయవంతంగా కంప్లీట్ చేశారు. అనంతరం ఈ వారం ఎలిమినేషన్ కు నామినేషన్ ప్రక్రియ జరిగింది. ఇందులో పునర్నవి, రాహుల్, రవి, మహేష్, హిమజ, శిల్ప, శ్రీముఖిలు ఎలిమినేషన్ కు నామినేట్ అయ్యారు. నామినేట్ అయిన ఇంటి సభ్యుల నుంచి ఒకరిని సేవ్ చేసే అధికారం ఇంటి కెప్టెన్ అయిన బాబా భాస్కర్ కు బిగ్ బాస్ ఇచ్చారు. దీంతో బాబా భాస్కర్ రవిని సేవ్ చేస్తున్నట్టు చెప్పాడు. దీంతో శ్రీముఖి కొంచెం హట్ అయినట్లు కనిపించింది. అనంతరం నామినేషన్స్ గురించి ఇంటి సభ్యులు చర్చించుకుంటుండగా ఎపిసోడ్ ముగిసింది. ఇక 52వ ఎపిసోడ్ హైలైట్స్ విషయానికి వస్తే, ఎపిసోడ్ ప్రారంభంలో శ్రీముఖి తను నామినేషన్ నుండి సేవ్ చేయకపోవడంపై బాబా భాస్కర్ తో డిస్కషన్ పెట్టింది. మీరు రవిని ఎలిమినేషన్ నుండి సేవ్ చేయడం నాకు ఫ్యాక్ట్ గా అనిపించలేదు, సర్ప్రైజింగ్ గా అనిపించింది. దానివల్ల నాకు బాధగా లేదు, కానీ మీరు వచ్చి నన్ను బాధపడుతున్నావా అంటేనే ఫీల్ అవ్వాల్సి వస్తుందని ఎమోషన్ అయింది శ్రీముఖి. ఇక ఈ వారం లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో భాగంగా కంటెస్టెంట్స్ కి ఇంట్లో దయ్యం నాకేం భయం అనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఇందులో 5 దయ్యాలుగా బాబా భాస్కర్, హిమజ, రాహుల్, శిల్ప, వితికాలు ఉంటారు. వీరు ఇంట్లో మిగిలిన వరుణ్, శ్రీముఖి, పునర్నవి, రాహుల్, రవి, మహేష్ లకు విసుగు తెప్పించాలి. దయ్యపు చేష్టలతో వాళ్ళు రియాక్ట్ అయ్యేట్టు చేయాలి. మనుషులకు విసుగు తెప్పించి వాళ్ళని చంపాలి. దీనిలో భాగంగా తొలి రోజు ముగ్గురిని చంపాల్సి ఉంటుంది. ఇలా చేస్తే చనిపోయిన వాళ్ళు దయ్యాలుగా, చంపిన వాళ్ళు మనుషులుగా మారుతారు. మొదటగా వరుణ్ కి వితిగా 3 ముద్దులు పెట్టి బాత్రూమ్ మిర్రర్ పై వరుణ్ గోస్ట్ అని రాయాలని, శ్రీముఖి తలపై కోడిగుడ్లు కొట్టాలని, పునర్నవిని పూల్లోకి తోసేయాలని, రవిని డాన్స్ వేసేట్టు చేయాలని, మహేష్ ని 5 సార్లు బట్టలు మార్చుకునేలా చేయాలని దయ్యాలకు చిల్లర టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఇక ఆటను మొదలు పెట్టిన దయ్యాలు ఒక్కో టాస్క్ ను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. మొదట వితిక వరుణ్ కి ముద్దుల వర్షం కురిపించి మిర్రర్ పై వరుణ్ గోస్ట్ అని రాసింది. దీంతో వితిక మనిషిగా మారి వరుణ్ దయ్యంగా మారాడు. ఇక శ్రీముఖి తలపై హిమజ గుడ్డు పగలగొట్టడంతో హిమజ మనిషిగా మారి శ్రీముఖి దయ్యమైంది. ఫైనల్ గా పునర్నవిని స్విమ్మింగ్ పూల్ లో తోసేయడంతో రచ్చ రచ్చ అయింది. మొదట పునర్నవిని దయ్యాలు ఈడ్చుకెళ్లి స్విమ్మింగ్ పూల్ లో పడేశాయి. అప్పటి వరకు శాంతంగా ఉన్న పునర్నవి ఒక్కసారిగా ఎమోషన్ అయింది. చాలాసేపు స్విమ్మింగ్ పూల్ లో ఉండిపోయినా తిరిగి పైకి ఎక్కే సందర్భంగా శిల్ప వచ్చి మళ్ళీ స్విమ్మింగ్ పూల్ లోకి తోసేయడంతో కన్నీళ్లు పెట్టుకుంది. మొదట నాకు స్విమ్మింగ్ అంటే ఇష్టమని కన్నీళ్లను ఆపుకుంది పునర్నవి. దయ్యమైన శిల్ప చేతిలో పునర్నవి ప్రాణాలను కోల్పోయిందని, శిల్ప మనిషిగా పునర్నవి దయ్యంగా మారుతారని బిగ్ బాస్ అనౌన్స్మెంట్ రావడంతో అప్పటి వరకు శాంతంగా ఉన్న పునర్నవి బ్లాస్ట్ అయింది. శిల్ప తన్ను దారుణంగా లాగి పడేస్తుంటే రియాక్ట్ కాకుండా ఎలా ఉంటారు? ఇది హారిబుల్ టాస్క్. ఇష్టం వచ్చినట్టు ఈడ్చేస్తుంటే నాకు ఎక్కడెక్కడ తగిలిందో తెలుసా? వాళ్ళు ఇలా చేస్తున్న గేమ్ అయ్యే వరకు నేను రియాక్ట్ కాలేదు, ఇప్పుడు రియాక్ట్ అవుతున్నా. నేను బిగ్ బాస్ తో మాట్లాడడం కోసం ఎదురు చూస్తున్నా. బిగ్ బాస్, ఇది బుల్షిట్ టాస్క్. మీ ఆటను మీరే ఆడుకోండి. మాకు చెప్పిందేంటి? ఇక్కడ చేస్తుంది ఏమిటి? నన్ను 2 సార్లు తోస్తుంటే ఏం చేస్తున్నారు? నన్ను ఈడ్చుకుంటూ పోతుంటే బాధ ఉండదా అంటూ బిగ్ బాస్ ను ఏకిపారేసింది పునర్నవి. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో దయ్యాలుగా మారిన పునర్నవి, శ్రీముఖి, మహేష్ లను శిక్షిస్తున్నారు బిగ్ బాస్. అయితే నన్ను గేమ్ లో హింస పెట్టి ఇప్పుడు నేను శిక్ష అనుభవించాలా? నేను చేయను, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ కుండబద్దలు కొట్టేసింది పునర్నవి. ఇక మహేష్ సైతం చెప్పులు కడిగేది ఏంది, బూట్లు కడిగేది నేను చెయ్యాలా అంటూ బిగ్ బాస్ పై ఫైర్ అవుతున్నారు. మొత్తానికి ఈ ఎపిసోడ్ లో బిగ్ బాస్ కి చుక్కలు చూపించింది పునర్నవి. మరి ఇవాటి ఎపిసోడ్ లో ఎవరిది పై చేయి అవుతుందో, బిగ్ బాస్ ఎలాంటి ట్విస్ట్ ఇస్తాడో, తోకముడుస్తాడో చూడాలి మరి. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.